జేసీ దివాకర్ రెడ్డి, పల్లె రఘునాథ రెడ్డి ఫోన్లో రహస్య మంతనాలు. అసలేం జరిగింది? ఏపీలో అనంతపురం జిల్లా రాజకీయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తూనే ఉంది. మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉండి గడచిన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు తాడిపత్తి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలు నోరు తెరిచారంటే సంచలన వార్తలే అవుతున్నాయి. అటు అసెంబ్లీతో పాటు ఇటు శాసనమండలిలో కూడా ప్రభుత్వ విప్పుల పరంగా మెజారిటీ షేర్ను దక్కించుకున్న అనంతపురం జిల్లా నిజంగానే పొలిటికల్గా ఆసక్తి రేకించే జిల్లాగా అందరూ పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో సంచలనాత్మక విషయం వెలుగులోకి వచ్చింది. అది కూడా అధికార పార్టీ నేతల మధ్య చోటు చేసుకున్నదే కావడంతో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి, అసెంబ్లీలో చీఫ్ విప్గా ఉన్న పల్లె రఘునాథ రెడ్డిలకు సంబంధించిన ఈ వివాదంలో వీరిద్దరి బండారం బయటపెట్టాడన్న కారణంగా ఏకంగా నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ వివాదం అసలు వివరాల్లోకి వెళితే, జేసీ దివాకర్ రెడ్డి, పల్లె రఘునాథ రెడ్డి మధ్య ఇటీవల ఓ ఫోన్ సంభాషణ నడిచిందట. ఈ సంభాషణను ఎంపీ ఎమ్మెల్యేలకు తెలియకుండా రహస్యంగా రికార్డు చేసిన ఓ వ్యక్తి దానిని ఏకంగా సోషల్ మీడియాలో పెట్టేశారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఎంపీతో పాటు ఎమ్మెల్యేకు తెలిసిపోయిందట. సోషల్ మీడియాలోకి వచ్చేసరికి ఈ ఫోన్ సంభాషణను నెటిజన్లు బాగానే వినడంతో పాటుగా తమ స్నేహితులకు కూడా షేర్ చేశారట. ఈ క్రమంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయినా ఈ ఫోన్ సంభాషణను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి ఎవరు, అతడి ఉద్దేశం ఏమిటి, ఎందుకు ఈ పనికి పాల్పడ్డాడు అన్న వివరాల్లోకి వెళితే, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే నిత్యం పొలిటికల్ వ్యవహారాల్లో తలదూర్చే తత్వం అన్న కొండసాని సురేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఫోన్ సంభాషణను రహస్యంగా రికార్డు చేయడంతో పాటుగా సోషల్ మీడియాలో పెట్టారట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పల్లె రఘునాథ రెడ్డి వద్ద ఉంటూనే సురేష్ రెడ్డి ఈ ఫోన్ సంభాషణను రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న పల్లె తన పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లిందని భావించి తన అనుచరగణాన్ని అప్రమత్తం చేశారట. దీంతో పల్లె రఘునాథ రెడ్డి అనుచరుడు టీడీపీ మండల స్థాయి నేత దామోదర్ రెడ్డి దీనిపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారట. ఈ ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు సురేష్ రెడ్డితో పాటు మరో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారట. అయినా అధికార పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలోకి వస్తేనే తన పొరుగు ప్రతిష్టకు భంగం కలిగిందన్న కోణంలో పల్లె భావించారంటే, అసలు ఆ ఫోన్ సంభాషణలో వారిద్దరు ఏం మాట్లాడుకున్నారన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. వ్యవహారం పోలీసుల వద్దకు చేరడంతో ప్రస్తుతం సోషల్ మీడియా నుంచి ఆ ఫోన్ సంభాషణను తొలగించేశారు. ఈ ఫోన్ సంభాషణ గురించి పల్లె రఘునాథ రెడ్డి ఇంతగా మదన పడుతున్నారంటే ఏదో కీలకమైన అంశంపైన ఎంపీ ఎమ్మెల్యేలిద్దరూ చర్చించుకుని ఉంటారన్న వాదన వినిపిస్తోంది. ఆ విషయం ఏమిటో చెప్పకుండా సురేష్ రెడ్డి చేసిన పని వల్ల పల్లె రఘునాథ రెడ్డి పదవికి భంగం కలిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన దామోదర్ రెడ్డి సురేష్ రెడ్డిపై చేసిన విమర్శలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సురేష్ రెడ్డి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటూ అక్రమ సంపాదనతో ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టుకున్నారని దామోదర్ రెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించారు. అయినా అధికారంలో ఉన్న తాము ఉద్యోగుల అవినీతిని నిర్వహించి చర్యలు చేపట్టాల్సింది పోయి ఎంపీ ఎమ్మెల్యేల ఫోన్ సంభాషణను బయటపెట్టాడన్న కారణంగా ఈ తరహా ఆరోపణలు చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు అనంతపురంలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఎంపీ ఎమ్మెల్యేలు ఫోన్లో రహస్యంగా ఏ మంతనాలు జరిపారు, ఎవరి గురించి జరిపారు అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.